దీపం వెలిగించేప్పుడు చేయి కాలితే అర్థం ఏమిటి, పూజ చేస్తుంటే ఆవలింత వస్తే అరిష్టమా అనే విషయాల గురించి తెలుసుకుందాం. పూజలో కూర్చున్నప్పుడు అనుకోకుండా కొన్ని సంఘటనలు జరుగుతాయి, దీంతో చాలామంది భయపడతారు. అనుకోని చెయ్యము, కానీ అలా జరిగిపోతాయి. అయితే వాటిని ఎలా చూడాలనే ఆందోళన మాత్రం మనసులో బలంగా ఉంటుంది. హిందూ మతంలో భగవంతుడిని భక్తితో పూజించే విధానం, పూజ కైంకర్యం చేసే విధానం ఉంది. సాధారణంగా అన్ని ఇళ్లలో ఇంటిలోని ఒక వ్యక్తి తెల్లవారుజామున నిద్రలేచి స్నానం చేసి దీపం వెలిగించి భక్తిశ్రద్ధలతో దేవుడికి పూజలు చేస్తారు. భక్తిశ్రద్ధలతో పూజలు చేస్తే భగవంతుడు మెచ్చుకుంటాడనే నమ్మకం ఉంది. వారిమీద దేవుడి దయ ఉంటుందని బలంగా నమ్ముతారు. అయితే ఒక్కోసారి భగవంతుడిని పూజించేటప్పుడు మనకు తెలియకుండానే కొన్ని అవాంతరాలు జరుగుతుంటాయి. ఈ సందర్భంలో ఏదో అరిష్ట భయం మొదలవుతుంది. పూజ సమయంలో జరిగే కొన్ని దోషాలు మనసులో అలానే ఉండిపోతాయి. వీటి ద్వారా ఏమవుతుందోనని ఆందోళన ఉంటుంది. పూజా సమయంలో ఒక వ్యక్తి కళ్ళ నుండి నీరు వస్తే మీ మనసులోని దుమఖం త్వరలో తీరిపోతుందని అర్థం. మీ కష్టాలన్నీ త్వరలో ముగుస్తాయని కూడా ఇది సూచిస్తుంది. మీరు ఇప్పటికీ మీ శత్రువులపై విజయం సాధిస్తారని ఇది సూచన. పూజ సమయంలో అనుకోకుండా కొంతమంది కంటిలో నుంచి నీరు వస్తుంది. ఆ విషయం తెలియకుండానే జరిగిపోతుంది. దాని గురించి చింతించాల్సిన అవసరం లేదు. పూజ చేసేప్పుడు దేవునికి దీపాలు వెలిగించే సంప్రదాయం ఉంటుంది. స్నానం చేసి నిష్ఠగా పూజ చేస్తారు. అయితే ఒక్కోసారి దీపం వెలిగించేటప్పుడు చేయి కాలినట్లు అనిపిస్తుంది. దీనికి కారణం మీరు తప్పు చేశారని అర్థం. దీపం వెలిగించేటప్పుడు మీ చేతికి ఏదైనా మంట కలిగితే మరోసారి భక్తితో దేవుడిని వేడుకొని మీ తప్పును క్షమించమని వేడుకోండి. భక్తితో పూజ చేస్తే అంతా మంచే జరుగుతుంది. పూజ సమయంలో పదే పదే ఆవలిస్తే అది గ్రంథాల ప్రకారం మీలో ప్రతికూలత పెరిగిందని సంకేతం. అలాగే కొన్నిసార్లు మీరు పూజా సమయంలో చెడు ఆలోచనల కారణంగా ఆవలిస్తారు. ఈ విధంగా మీ మనస్సు నుండి చెడు లేదా ప్రతికూల ఆలోచనలను వీలైనంత త్వరగా తొలగించాలని నిర్ణయించుకోండి. పూజ చేసేటప్పుడు దేవుడి మీదే మనస్సును పెట్టండి. అప్పుడు ఆవలింతలు రావు, మీపై దేవుడి కరుణ ఉంటుంది. కొంతమంది పూజ చేస్తుంటే ఒక్కసారిగా వెలిగించిన దీపం జ్వాల పెరగడం ప్రారంభిస్తే మీ పూజ పట్ల దేవుడు సంతోషిస్తున్నాడని మీరు అర్థం చేసుకోవాలి. మరోవైపు పూజ సమయంలో మీ ఇంటికి అతిథులు వస్తే దేవుడు మిమ్మల్ని చాలా సంతోషపరుస్తాడని అనుకోవాలి. ఏది ఏమైనా పూజ చేసేటప్పుడు చాలా పవిత్రంగా ఉండాలి. జాగ్రత్తగా మనస్సును దేవుడిపై పెట్టి పూజ చేయాలి. మిత్రులారా, మరింత భక్తి సమాచారం కొరకు వీడియోకి లైక్ చేసి ఛానల్కి సబ్స్క్రైబ్ చేసుకోండి. ధన్యవాదాలు.